అలాగే సంసోన్ గారు ఉంటారండి. సంసోన్ గారు నాయుధ పత్రిక గ్రంథము 16వ అధ్యాయం నుంచి ఉంటారు, 16లో ఉంటుందని నేను చెప్తున్నాను వినండి. సంసోన్ గారికి దేవుడు మంచి బలాన్ని ఇస్తారండి. బలాన్ని ఇచ్చిన తర్వాత అతను 1000 మందిని కూడా చంపేస్తారు. 1000 మందిని చంపుతారండి సంసోన్ గారు. 10 మందిని చంపితేనే పెద్ద గొప్ప, కానీ 1000 మందిని చంపిన వ్యక్తి ఎవరు? సంసోన్ గారు. 1000 మందిని చంపేసి సింహాన్ని కూడా చంపుతాడండి. అంతలాగా దేవుడు అతనికి బలమిచ్చాడు. గొప్పవాణిగా చేసిన తర్వాత అతను తన ప్రేమలో పడి అంటాడు, డిలేలా అడుగుతుంది, ఏమనంటే నీ స్థితి ఏంటో చెప్పు నాకు, నీ బలం ఏంటో చెప్పు ఒకసారి అంటే, అతను ఏమని చెప్పాలి అసలే? నా బలం ఏంటి? నా దేవుడు నా బలం, నా దేవుడు నాకు బలమిచ్చాడు, అంతే, నా దగ్గర ఏం లేదని చెప్పాలి. కానీ సంసోన్ గారు అలా చెప్పకుండా దేవుని పొగడకుండా అంటున్నాడు, నాకు ఇదిగో అలాగా కొత్త తోలుతో కడితే నేను ఇదిగో మరి నా బలం పోతుంది, మళ్ళీ నన్ను జల్ల వేసి మేకులతో కొడతదండి, లేదా దానివల్ల నా బలం పోతుంది అని చెప్తాడండి. అలా షాకులు చెప్తాడు, కానీ నా దేవుడు ఇచ్చాడు నాకు బలం అని ఒక్క మాట చెప్పలేకపోతాడండి సంసోన్. దేవుడు ప్రతిదీ చూసిన వాడు, చూస్తున్నవాడు కూడా, అందుకే ఆ బలం పోతుంది. ఒక్క మాట చెప్పి సంసోన్ ఈజీగా తప్పించుకోవచ్చు, నా దేవుడు నాలో ఉంటాడు కాబట్టి నాకు బలం ఉంటుంది. అదే యాకోబు గారు అన్నారు, నాకు దేవుడు నాకు తోడే అన్నాడు కాబట్టి నేనంత గొప్పవాడినయ్యాను అంటాడు అన్నాడు యాకోబు గారు. కానీ ఇక్కడ సంసోన్ గారు ఏంటి, షాకులు చెప్తున్నారు, షాకులు చెప్పి అంటున్నారు నాకు ఇలా చేస్తే, అలా చెప్తే, అలా చేస్తే నాకు బలం పోతుంది అంటున్నారు. కానీ ఏమనాలి, నా దేవుడు నాలో ఉన్నాడు కాబట్టి నాకు బలం ఉంది, ఇంత గొప్పవాడిని నేను అయ్యాను, అందరు చూసినాను భయపడుతున్నారు అని చెప్పాలి. కానీ ఏంటంటే సంసోన్ గారు, నా బలం నాకు ఇది ఇలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే నేను బలం పోతుంది అని చెప్తున్నారు, కానీ దేవుని పొగడటం లేదండి. బలం ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోయి షాకులు చెప్తున్నాడు ఇలా పోతుంది అలా పోతుందని. అందుకే దేవుడు ఏం చేశాడంటే నిజం కక్కించేశాడు అతని చేత. అందుకే అతను నిజం కక్కించేసిన తర్వాత అతనికి ఉన్న శక్తి అంతా పోతాడు. డిలేలో ఏం చేస్తుందంటే జుట్టు అంతా కత్తిరించేస్తుందండి అతనిది. జుట్టు కత్తిరించేసిన తర్వాత అతనికి ఉన్న బలం అంతా పోతుంది. ఒక బానిస కింద పెద్ద త్రిగల లాంటిది తిప్పిస్తారు. అంత శ్రమ ఎందుకండి, ఒక్క మాట చెప్తే సరిపోను కదా సంసోన్ గారు, నా దేవుడు నాలో ఉన్నాడు, నాకు తోడుకున్నాడు కాబట్టి నేను ఇంత అలాగ చేయగలిగాను, కానీ నాకు ఏ బలమో లేదు, ఏ శక్తి లేదని ఒక్క మాట చెప్పి తప్పించుకోవచ్చు. కానీ సంసోన్ గారికి ఆ మనస్తత్వం లేదు, యాకోబు గారికి ఉంది ఆ మనసు. నన్ను దేవుడు హెచ్చించాడు అని చెప్పే మనసు యాకోబు గారికి ఉంది, కానీ సంసోన్ గారికి మాత్రం ఆ మనసు లేదు. నన్ను దేవుడు హెచ్చించాడు అని చెప్తే దేవుడి మీదకి వెళ్ళిపోతారేమో, నన్ను చూడరేమో అనుకున్నారు ఏంటో తెలియదు, కానీ దేవుడు అని చెప్పకుండా షాకులు చెప్పుకున్నారు ఎవరు, సంసోన్ గారు. దేవుడు ఎలా యథార్థంగా నడలేదు సంసోన్ గారు. ఆఖరికి దేవుని ఎలా మరి దేవుని బతిమాలుకుని మళ్ళీ ఎలాగో దిక్కిన బలం సంపాదించుకుంటారు సంసోన్ గారు, అతని జీవితం అక్కడితో ముగిసిపోద్ది. అలాగా మనం జీవించకూడదండి సంసోన్ గారు లాగానే. యాకోబు గారు ఎలాగ హెచ్చించి నా దేవుడు హెచ్చించాడు అని చెప్పాడు, అలాగా మనం కూడా నా దేవుడు హెచ్చించాడని చెప్పాలి. అలాగే ఇజ్కియా కూడా